ధీరవాణి పార్ట్ త్రీ ప్రపంచం ఓ వ్యాయామశాల మీరు చేసే ప్రతి సత్కర్మ మీకోసమే మీ ప్రయోజనం కోసమే వైద్యశాలను కానీ మరి దేన్నైనా కానీ ఆయన కోసం నెలకొల్పనక్కర్లేదు ప్రపంచమని వ్యాయామశాలలో మన కండరాలను దృఢత్వం చేసుకోవడానికి పనిచేయాలి లోకానికి మన అవసరం ఏమీ లేదు ప్రపంచం సాగిపోతూనే ఉంటుంది మనం నిమిత్రమాత్రులం అంతే సముద్రంలోని నీటి బిందువుల వంటి వారం మాత్రమే ఆయన లేనిదే కనీసం ఒక్క ఆకైనా కదలదు అంతెందుకు గాలి కూడా వీచజాలదు మనం భగవంతుని సేవ చేయడానికి అవకాశం లభించినందుకు ధన్యజీవులం సహాయపడడం అనే మాటను మీ మనసులలో నుంచి తొలగించండి మీరు సహాయపడలేరు సహాయపడు అనే మాట దైవదూషణ ఆయన కృప వలనే మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఆయనకు సహాయపడగలమనుకుంటున్నారా మీరు కుక్కకు అన్నం పెడితే మీరు కుక్కను దైవంగా ఉపాసిస్తున్నారు దేవుడు ఆ సునకంలో ఉన్నాడు ఆయనే సునకమయ్యాడు ఆయన అన్నిటి అందు తానే అయి ఉన్నాడు ఆయనను సేవించడానికి ఉపాసించడానికి మనం అనుమతించబడ్డాం అలాంటి పుణ్యభావాన్ని అలవర్చుకుంటే మనలో సంపూర్ణమైన నిస్సంగత్వం కలుగుతుంది ఇదే మన విధి కర్మ విషయంలో మనం అవలంబించదగ్గ సమ్యక్ దృక్పథం ఇదే ఈ ప్రపంచమనే వ్యాయామశాలలో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి నిస్సంగత్వంతో కర్మలు చేయాలి